కొండనాలకకు మందేస్తే ఉన్ననాలక ఓడిపోయినట్లు బల్క్ డ్రగ్ పార్క్ తరలింపు వ్యవహారం పూర్తి ప్రాజెక్టుకే ఎసరు తెచ్చేలా ఉంది. రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టును కాకినాడలోని తొండంగి నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు మంజూరు విషయంలో కేంద్రం తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ డెవలపర్గా అరబిందో రియాలిటీకి 88% మేర భాగస్వామ్యం కల్పించడంపైన కేంద్రం విముఖత చూపుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలుత ఈ ప్రాజెక్టును కాకినాడలోని తొండంగిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించగా భూముల లభ్యత ఎక్కువగా ఉందన్న కారణం చూపుతూ అనకాపల్లి జిల్లా నక్కపల్లికి ఈ కేంద్రాన్ని మార్చుతూ ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు డెవలపర్ గా అరబిందో రియాలిటీకి 88% వాటా కట్టబెట్టింది. దీంతో ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్టు ఏర్పాటుపై కేంద్రం తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తో 6940 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏపీకి వస్తుందా రాదా అన్న సందేహాలు నెలకొన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం 2020లో దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాల నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. ఏపీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక పోటీ పడగా విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగంగా బల్క్ డ్రగ్ పార్క్ ను కాకినాడ వద్ద ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2022 ఆగస్టులో 6940 కోట్ల రూపాయల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టుకు కేంద్రం అంగీకారాన్ని తెలిపింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో భాగంగా కేంద్రం ఈ బల్క్ డ్రగ్ పార్క్ కు 1000 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్దమైంది. 2024-25 నాటికి బల్క్ డ్రగ్ పార్క్ ను పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే కాకినాడలోని తొండంగి నుంచి ఈ బల్క్ డ్రగ్ పార్క్ ను అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్దకు మార్చాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో ఏపీ ఐఐసీకి చెందిన భూములు 2000 ఎకరాల మేర అందుబాటులో ఉన్నాయని, ప్రాజెక్టుకు ప్రభుత్వ భూములే ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొంటూ నక్కపల్లికి తరలిస్తున్నట్టు కేబినెట్ లో తీర్మానించారు. వాస్తవానికి జాతీయ బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్ లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే మెజారిటీ భాగస్వామిగా ఉండాలి. అయితే జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ డెవలపర్ గా అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థను ఎంపిక చేసి ఆ సంస్థకు ప్రాజెక్ట్ లో 88% వాటా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రాజెక్ట్ అమలు తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రాష్ట్రానికి చెల్లించే జీఎస్టీ రియంబర్స్మెంట్ పొందేలా నిర్ణయం జరిగింది. దీంతో సదరు ప్రైవేట్ సంస్థకు 2025 కోట్ల రూపాయల లబ్ది కలిగేలా ఒప్పందాలు కుదిరాయి. ప్రాజెక్టు అభివృద్దిలో భాగంగా 79 కోట్ల రూపాయల మేర స్టాంప్ డ్యూటీని కూడా అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కాకుండా ప్రైవేటు డెవలపర్ తో కూడిన ప్రత్యేక భాగస్వామ్యంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలకమైన బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు లో అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 88% మేర వాటా ఎలా ఇచ్చారని కేంద్రం నిలదీసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించలేదు. తొండంగి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం 225 కోట్లను కూడా మంజూరు చేసింది. అటు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 133 కోట్లను సైతం విడుదల చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును నక్కపల్లికి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మొత్తం ప్రాజెక్టు ఏర్పాటుపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. కాకినాడలోని తొండంగి వద్ద కూడా భూములు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు డెవలపర్ గా ఉన్న అరబిందో రియాలిటీ సంస్థ భూముల లీజు విషయంలో వెనుకాడటంతోనే నక్కపల్లి తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే మౌలిక సదుపాయాలకు 1672 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అదే అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలిస్తే అదనంగా మరో 600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు గ్రాంట్ను భరిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రుణంగా సమీకరించాల్సి ఉంది. వాస్తవానికి నక్కపల్లి ప్రాంతంలో ఇప్పటికే ఫార్మా పరిశ్రమల వల్ల కాలుష్యం ఎక్కువైందన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నక్కపల్లిలో ఏర్పాటైన హెడ్రో డ్రగ్స్ ప్లాంట్ కారణంగా సముద్ర జలాలు కలుషితం అయ్యాయన్న ఫిర్యాదుపై ఎన్జీటీ కూడా భారీగానే జరిమానా విధించింది. ఇదే సమయంలో బల్క్ డ్రగ్ పార్క్ ను కూడా నక్కపల్లి వద్దే ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.